హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈనాడు న్యూస్ పేపర్ అనాలిసిస్. ఇన్ దిస్ వీడియో విల్ డిస్కస్ అబౌట్ ఎడిటోరియల్. ఈనాడు న్యూస్ పేపర్లో ఈరోజు కవర్ అయినటువంటి ఎడిటోరియల్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దిస్ స్లైడ్ ఈజ్ అబౌట్ మైసెల్ఫ్. ఐ టీచ్ టు సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ ఇన్ దీస్ ఇన్స్టిట్యూషన్స్. నేను పాలిటీ మరియు ఇంటర్నేషనల్ అఫైర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్స్ చెప్తుంటాను స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మీడియంలో. జనరల్గా కొన్ని ఇన్స్టిట్యూట్లో తెలుగు మీడియం కూడా చెప్పినాను. సో దిస్ ఈజ్ అబౌట్ మైసెల్ఫ్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ వ్యోమా ఫర్ లాస్ట్ 2 ఇయర్స్. ఐ మేడ్ లాట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఆల్సో అన్ వ్యోమా. అండ్ పుల్వామా దాడి జరిగిన తర్వాత దాని గురించి స్పెషల్ వీడియో కూడా చేయడం జరిగింది. వెరీ సూన్ వీ విల్ మేక్ సమ్ వీడియోస్ అన్ పాలిటీ ఆల్సో. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు నాకు సహకరించినటువంటి వ్యోమా టీమ్ అండ్ మై టీచర్స్ అండ్ మై పేరెంట్స్ అండ్ మై ఫ్రెండ్స్, టు ఆల్ ఆఫ్ దెమ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్. సో లెట్ స్టార్ట్ ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్ ఆఫ్ ద డేట్ 4th of April 2019. సో ఇన్ 4th of April 2019 దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ న్యూస్. ఇవి ఇంపార్టెంట్ న్యూస్. నెంబర్ 1, రాజకీయ వీరాంగాలు. ఇది ఎడిటోరియల్ కవర్ అయింది, మనం డిస్కస్ చేస్తాం. లాభదాయక సేద్యం అయితేనే, దిస్ వన్ ఆల్సో విల్ డిస్కస్ ఇన్ ఎడిటోరియల్. థర్డ్ న్యూస్, భారత్కు 24 అధునాతన సీహక్ హెలికాప్టర్స్ అమెరికా నుంచి. నెంబర్ 4, ప్రభుత్వం ఆర్బీఐలు కొత్త నిబంధనలు తీసుకొని రావాలి. నెంబర్ 5, వృద్ధి 7.2%. ఎవరు చెప్తున్నారు? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చెప్తున్నారు. నెంబర్ 6, ఎన్నికల బాండ్లు సబబే. ఈ ఎన్నికల బాండ్లు అన్న దానిపైన సపరేట్ ఒక వీడియో ఉంటుంది, వెరీ సూన్ మీకు అర్థమవుతుంది అసలు ఎన్నికల బాండ్లు ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది. సో ఇప్పుడు మేము ఎడిటోరియల్ చూద్దాం స్టూడెంట్స్. లాభదాయక సేద్యం అయితేనే, అరకూర ప్రోత్సాహాలతో ప్రయోజనం అనేది శూన్యం అనేది. ఒక్కసారి మనం ఇదే ఈనాడు న్యూస్ పేపర్లో ఎలా కవర్ అయింది అనేది ఒకసారి చూద్దాం ఒకసారి. సో ఇన్ ఈనాడు న్యూస్ పేపర్, సో దిస్ ఈజ్ ద ఈనాడు న్యూస్ పేపర్ స్టూడెంట్స్. లాభదాయక సేద్యం అయితేనే అని చెప్పేసి ఈనాడు న్యూస్ పేపర్లో కవర్ అవ్వడం జరిగింది. ఇందులో ఈనాడు న్యూస్ పేపర్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే, ఈ ఎడిటోరియల్లో కేంద్ర గణాంకాల సంస్థ సిఎస్ఓ ఏం చెప్పింది అంటే, వ్యవసాయం యొక్క ఎగుమతులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అలా, దానితోపాటు వ్యవసాయంలో రాను తగ్గుతున్నటువంటి లాభాల గురించి చెప్పడం జరిగింది. వీటన్నిటితో పాటు నెక్స్ట్, సో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొన్ని స్కీమ్స్ గురించి చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి, తెలంగాణ ప్రభుత్వం యొక్క రైతు బంధు పథకం గురించి, ఒరిస్సా యొక్క కలయా పథకం గురించి, ఇవన్నీ కూడా. సో ఇవి ఎడిటోరియల్ డిస్కస్ చేయడం స్టూడెంట్స్. ఒకసారి వీటిని మనం నీట్గా నోట్స్ రూపంలో చెక్ చేద్దాం ఒకసారి, దాంతో మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో ఎప్పుడైనా కూడా వ్యవసాయం లాభదాయకంగా ఉండాలంటే అది నేరుగా రైతుకి వ్యవసాయాన్ని తక్కువ ధరలో పంటలు పండించే విధంగా ఉండాలి. అంటే వ్యవసాయానికి అయినటువంటి ఖర్చు తగ్గించే విధంగా ఉండాలి, అప్పుడే రైతుకు వ్యవసాయం అనేది లాభదాయకంగా అవుతుంది. ఈ సందర్భంలో సిఎస్ఓ వాళ్ళు చెప్పిన గణాంకాలు ఏంటంటే, కేంద్ర గణాంకాల సంస్థ గత ఏడాది March 31 విడుదల చేసిన నివేదిక ప్రకారం మొత్తం జీడిపి, ఓకే, జీడిపి యొక్క వృద్ధి ఎంత ఉందో వ్యవసాయ రంగం అంతగా వృద్ధి లేదని చెప్పేసి, అంటే జీడిపి గ్రోత్ రేట్తో పాటు అగ్రికల్చర్ గ్రోత్ రేట్లో సో సమానంగా లేదు అని చెప్పి, అంటే జీడిపి వృద్ధి చెందుతుంది అంటే మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది, కాకపోతే అవి ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక రంగమైనటువంటి వ్యవసాయ రంగంలో మాత్రం అంతగా వృద్ధి చెందట్లేదు. ఇప్పుడు మనం జీడిపిని మరియు వ్యవసాయ రంగాన్ని మనం పోల్చి చూసినట్టయితే 2014 నుంచి 2017-18 వరకు జీడిపి అనేది యావరేజ్గా 7.2% వృద్ధి రేటును నమోదు చేయడం జరిగింది. అదే వ్యవసాయ రంగం కేవలం ఏటా 2.5% మాత్రమే వృద్ధిని నమోదు చేసింది. మన ప్రభుత్వం చెప్తున్నట్టుగా 2022 లోపు లేదా 2022 వరకు రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటే వ్యవసాయం యొక్క వృద్ధి రేటు ఎంత ఉండాలి? 4% ఉండాలి. కాకపోతే ఇప్పుడున్నటువంటి వ్యవసాయ వృద్ధి రేటు ఎంత? 2.5%. అంటే వ్యవసాయ వృద్ధి రేటు ఎంతైనా పెరగవలసినటువంటి అవసరం ఉంది. దానితోపాటు ఇప్పుడు 2014 నుంచి 2018 లోపు వ్యవసాయంలో వచ్చినటువంటి పెట్టుబడులు 17.7% నుండి 15.5% పడిపోయినాయి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ రంగంలోనైనా సరే ఎంత పెట్టుబడులు వస్తే ఆ రంగం అంత అభివృద్ధి చెందుతుంది. ఒక రంగం అభివృద్ధి చెందట్లేదు అంటే ఆ అభివృద్ధి రంగంలోకి పెట్టుబడులు రావు.
అంటే ఇప్పుడు వ్యవసాయ రంగంలో అంతగా అభివృద్ధి గుర్తించలేదు కాబట్టి చాలామంది వ్యవసాయ రంగంపైన పెట్టుబడి పెట్టట్లేదు. దాంతోపాటు వ్యవసాయం యొక్క ఎగుమతులు దిగుమతులు పరిశీలిస్తే 2013 మరియు 2018 మధ్యలో 4,200 కోట్ల డాలర్లుగా ఉన్నటువంటి వ్యవసాయ ఎగుమతులు 2018కి వచ్చేసరికి 3,800 కోట్ల డాలర్లకు తగ్గిపోయాయి. అదే దిగుమతులేమో 1,600 కోట్ల డాలర్ల నుంచి 2,400 కోట్ల డాలర్లకు పెరిగాయి. అంటే ఎగుమతులు మనం ఎగుమతి చేసేటటువంటి తగ్గినాయి, దిగుమతులేమో పెరిగినాయి. దీనివల్ల ఏమవుతుంది, వాణిజ్య లోటు అనేది వస్తుంది. వాణిజ్య లోటు అంటే ఏంది స్టూడెంట్స్ చెప్పండి? వాణిజ్య లోటు అంటే ఎగుమతులు దిగుమతులకు మధ్య ఉన్నటువంటి తేడా. ఎగుమతులు పెరిగిపోయి తగ్గిపోయి దిగుమతులు చాలా పెరిగిపోతాయి అంటే మనకు డాలర్లు రావట్లేదు, మన దగ్గర నుంచి డాలర్లు వెళ్ళిపోతున్నాయి. దీనివల్ల వాణిజ్య మిగులు అనేది పెరుగుతుంది, వాణిజ్య మిగులు అనేది, సో ట్రేడ్ డెఫిసిట్ అనేది వస్తుంది. వ్యవసాయ మిగులు 2013-14 మన భారతదేశ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి మొత్తం మిగులు ఎంత అంటే 2,600 కోట్లు. అదే 2017-18 మన వ్వసాయ రంగంలో ఉన్నటువంటి మిగులు 1,400 కోట్ల డాలర్లకు పడిపోయింది. అంటే మొత్తం వ్యవసాయం చేసిన తర్వాత ఉన్నటువంటి ప్రాఫిట్ 2,600 కోట్ల డాలర్ల నుంచి 1,400 కోట్ల డాలర్లకు తగ్గిపోయింది వ్యవసాయంలో ఉన్నటువంటి ఆదాయం. ఇదే కాలంలో ప్రధాన పంటల యొక్క లాభదాయకత 30% పైగా పడిపోయింది. అంటే ఆ పంటలు పండించడం ద్వారా వచ్చిన లాభంలో 30% తగ్గిపోయింది. రైతుల యొక్క నిజమైనటువంటి ఆదాయాలు, నిజమైన ఆదాయం అంటే ఎన్ని స్టూడెంట్స్, ఇక్కడ ద్రవ్యోద్బలాన్ని మినహాయించి 2002 నుంచి 2013 మధ్యలో రైతుల యొక్క నిజ ఆదాయాలు ప్రతి సంవత్సరానికి కూడా 3.6% చొప్పున పెరిగినటువంటి రైతుల ఆదాయాలు గత 2 ఏళ్లలో కేవలం 2.5% చొప్పున మాత్రమే పెరిగినాయి. అంటే రైతుల యొక్క ఆదాయంలో ఉన్నటువంటి వృద్ధి రేటు తగ్గింది. అంతకుముందు 3.6% ఉన్నటువంటి వృద్ధి రేటు ఇప్పుడు 2.5% మాత్రమే అయ్యింది. ఫలితం ఈ అరకూర వృద్ధి పైన రైతులు చాలా ఆగ్రహంగా ఉండి దేశం మొత్తం కూడా నిరసనలు చేస్తున్నారు. స్వామినాథన్ కమిషన్ యొక్క నివేదిక ఇక్కడ మనం ప్రస్తావించాలి. స్వామినాథన్ కమిషన్ ఏమని చెప్పిందంటే కనీస మద్దతు ధరను సాగు వ్యయం కన్నా 50% ఎక్కువగా నిర్ణయించాలని స్వామినాథన్ కమిషన్ 2006లో చేసినటువంటి సిఫార్సును వెంటనే అమలు చేయాలనేది రైతుల యొక్క ప్రధాన డిమాండ్. అంటే దీన్ని మనం జాగ్రత్తగా విశ్లేషిస్తే ఇప్పుడు ఒక క్వింటాల్ వరి వండించడానికి ఒక రైతుకు 1,000 రూపాయలు అయినాయి అనుకోండి. స్వామినాథన్ ఏం చెప్తుందంటే ఆ రైతుకు క్వింటాలు వరి పైన కనీస మద్దతు ధర ఎంత ఇవ్వాలంటున్నాడంటే 1,500 ఇవ్వాలి. అంటే అతను పండించిన దానిపైన 50% ఎక్కువ ఇవ్వాలి. దానివల్ల అతను పండించినటువంటి ఖర్చు పోను, ఈ 50% అనేది రైతుకు లాభం కలుగుతుంది. దానివల్ల మనం రైతులను వ్యవసాయంలోనే ఉండేట్టుగా ప్రోత్సహించవచ్చు, లేదా కొత్త వాళ్ళను కూడా వ్యవసాయ రంగంలోకి ప్రోత్సహించవచ్చు. ఇప్పటికీ కూడా పంటల మార్కెట్ ధరలు కనీస మద్దతు ధరల కన్నా 20-30% తక్కువగానే ఉంటున్నాయి. అంటే ప్రభుత్వం ఇచ్చే ధర కన్నా మార్కెట్లో లభించే ధర చాలా తక్కువగానే ఉంటుంది. కాబట్టి రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధర రాక రైతులు తమ యొక్క ఆకాంక్షలను వాళ్ళు ఉద్యమాల రూపంలో, దాంతోపాటు అసలు ఏలాంటి ఆప్షన్ లేకుండా రైతు ఆత్మహత్యలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం యొక్క గిడ్డంగులు పూర్తిగా నిండిపోవడంతో పంటల సేకరణను కూడా కుదించుకోవాల్సి వస్తుంది. అంటే ప్రభుత్వం ఎప్పుడైనా సరే రైతుల దగ్గర నుంచి పంటలను కొని అది గిడ్డంగుల్లో భద్రపరిచి అది ఎఫ్సీఏ వాళ్ళకి ఇచ్చి, ఎఫ్సీఏ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేస్తారంటే రేషన్ షాపుల ద్వారా ఆ యొక్క ఆహార ధాన్యాలని దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వాళ్ళకి పంచుతుంటారు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్, ఆహార భద్రత పథకం ఇది. కాకపోతే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి వేర్ హౌసెస్ కూడా అన్ని నిండడం వల్ల ప్రభుత్వం ఇప్పుడు పంటలంతగా కొనట్లేదు అని చెప్పేసి. నెక్స్ట్ పిఎం ఆశా పథకం, ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్. ఈ పథకం రైతులకు కనీస మద్దతు ధరకి హామీనిచ్చేటటువంటి పథకం. అంటే రైతులకు ఖచ్చితంగా కనీస మద్దతు ధర వచ్చే విధంగా చేయాలనుకున్నటువంటి పథకం. కాకపోతే ఈ పథకానికి బడ్జెట్లో సరైనటువంటి నిధులు కేటాయించబడంతో రైతులకు మద్దతు ధర అనేది ఇంకా రావట్లేదు. కేవలం ఈ కనీస మద్దతు ధరలు అనేవి 20% రైతులకి అందుతున్నాయి. ఇన్ కేసు మనం కనీస మద్దతు ధరలను బాగా పెంచినా కూడా ప్రభుత్వ సంస్థలకు పెద్ద ఎత్తున పంటలకు సేకరించేటటువంటి సత్తా లేకపోవడంతో కొద్దిమంది రైతులకే పెరిగిన ధరలు లభించే అవకాశం ఉంది. ఇందాక లేపినట్టు ప్రభుత్వం దగ్గర సరైనటువంటి గిడ్డంగుల సామర్థ్యం లేదు కాబట్టి ఆ గిడ్డంగుల సామర్థ్యం నిండిన తర్వాత ప్రభుత్వం ధాన్యం యొక్క సేకరణ అనేది ఆపివేస్తుంది. ఇది ప్రధానమైనటువంటి సమస్య. నెక్స్ట్ రైతు రుణమాఫీ.
చాలా రాష్ట్రాలు రైతు రుణమాఫీకి ప్రాధాన్యం ఇస్తున్నాయే తప్ప కేంద్రంతో కలిసి రైతుల యొక్క ఆదాయాన్ని పెంచడంపైన దృష్టి పెట్టడం లేదు. 2017-19 మధ్యకాలంలో రైతు రుణమాఫీలపైన దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించాయి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, రైతుకు కావలసినటువంటి అన్ని సదుపాయాలు కల్పించిన రోజున రైతు ఎప్పుడూ కూడా ఏది తనకు ఉచితంగా కావాలి, ఫ్రీగా కావాలని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయడు. రైతు రుణమాఫీలు కూడా ఏదో రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడానికి వినియోగించుకుంటున్నాయి తప్ప రైతు రుణమాఫీ అనేది నిజంగా ఏ రైతు కూడా కోరడం లేదు. రైతుకు కావాల్సింది ఏంది? నాణ్యమైనటువంటి సప్లై, విద్యుత్ సప్లై, దానితోపాటు సాగునీటి సదుపాయాలు, దానితోపాటు ఎలాంటి కల్తీ లేనటువంటి విత్తనాలు మరియు పురుగుల మందులు, సో ఎరువులు, ఇవి మనం రైతుకు ఇచ్చినట్టయితే గనక అప్పుడు మనం వ్యవసాయాన్ని లాభదాయకంగా చేయొచ్చు. అంతేగాని ఇలా టెంపరీగా తాత్కాలికంగా ఇచ్చేటటువంటి రైతు రుణమాఫీల వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. కొత్తగా 180,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీని కొన్ని రాష్ట్రాలు ప్రకటించాయి. వాస్తవానికి రైతు రుణమాఫీ వల్ల కౌలు రైతులకు ఒరిగిందేమీ లేదు. కేవలం ఎవరైతే గనక ఎవరిపైనైతే కనుక భూమి పట్టా ఉంటుందో వాళ్ళకే వస్తున్నాయి. కౌలు రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. సంస్థాగత రుణాలు తీసుకున్న భూ యజమానులకు మాత్రమే దీనివల్ల మేలు కలుగుతుంది. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది సంస్థాగత రుణాలు. సంస్థాగత రుణాలు అంటే బ్యాంకుల దగ్గర లోన్లు. అంతే కదా స్టూడెంట్స్, ఎప్పుడైతే కనుక మనకు లోన్ మాఫీ అవుతుందంటే ఎక్కడ తీసుకున్న లోన్ మాఫీ అవుతుంది? బ్యాంకు దగ్గర తీసుకున్న లోన్ మాఫీ అవుతుంది. అదే కౌలు రైతు ఎవరో వడ్డీ వ్యాపారస్తుల దగ్గరనో లేకపోతే ఎవరైనా భూస్వామి దగ్గర తీసుకున్నటువంటి లోన్ అనేది మాఫీ అవుద్దా? అవ్వదు. కాబట్టి ఇది కేవలం సంస్థాగత రుణాలు తీసుకున్నటువంటి భూ యజమానులకు మాత్రమే వర్తిస్తుంది. అసలు మన భారతదేశంలో చిన్న మరియు సన్నకారు రైతులు కేవలం 20-30% మందమే ఇలా సంస్థాగత రుణాలు తీసుకుంటున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా వడ్డీ వ్యాపారులపైన సో ఆధారపడుతున్నారు. కాబట్టి దీనివల్ల ఎక్కువగా ప్రయోజనం పొందలేకపోతున్నారు రైతులు. రుణమాఫీ వల్ల నికరంగా ఓట్లు సంపాదించుకోవచ్చని భావిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకే ప్రాధాన్యమిస్తున్నాయి తప్ప వ్యవసాయ రంగంలో మౌలిక వసతులు మరియు మార్కెటింగ్ సదుపాయాలను పరిపుష్టం చేయడంపైన శ్రద్ధ చూపడం లేదు. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించినటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి గురించి చర్చిద్దాం. రైతు ఆదాయాలను 2022 కల్లా రెట్టింపు చేస్తామన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోపునే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు ఏటా కొంత ఆదాయాన్ని జమ చేయడం మొదలుపెట్టారు. అసలు ఇలాంటి స్కీమ్స్ అన్నింటికీ బేస్ ఏంటంటే తెలంగాణలోని రైతు బంధు పథకం. ఇప్పుడు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే, ఇప్పుడు తెలంగాణలో రైతు బంధు చేసే కన్నా ముందు ఏం చేశారంటే, తెలంగాణలో ఉన్నటువంటి రైతు రికార్డ్స్లు, భూ రికార్డులన్నీ కూడా క్రమబద్ధీకరించి రైతుల కొత్త పట్టాలు ఇచ్చి ఈ విధంగా 90% అట్లీస్ట్, 100 కాకపోయినా 90% భూ రికార్డులు అనేది సక్రమం చేశారు. ఇప్పుడు దేశంలో సడన్గా ఈ స్కీమ్ ఇచ్చిన తర్వాత తెలంగాణలోనంటే కనుక భూ రికార్డులు ఉన్నాయి కాబట్టి ఎవరికి ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇవ్వాలి అనేది ప్రభుత్వానికి ఈజీగా తెలుస్తుంది. మరి ఇలా భూ రికార్డులు లేనటువంటి రాష్ట్రాలలో ఎలా అమలు చేస్తారు? ఇలా సమస్యలు ఉన్నప్పుడు నిజమైనటువంటి లబ్ధిదారులకు కూడా అన్యాయం జరిగే ఛాన్స్ ఉంది కదా. సో ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా కేవలం ఎలక్షన్స్ ముందే చాలా హడావిడిగా తీసుకురాకుండా దీన్ని క్రమ పద్ధతిలో అమలు చేయాలి. కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ప్రతి రైతుకు ఏటా 6,000 చెల్లించడానికి 75,000 కోట్లు వ్యయమవుతున్నాయి. ఈ పథకం విజయవంతంగా అమలు కావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించవలసి ఉంటుంది. ఎందుకంటే భూ రికార్డుల యొక్క ప్రక్షాళన చేయవలసింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పటికే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ భూమి యొక్క రికార్డుల్లో తాజా వివరాలు చేర్చి రైతుల బ్యాంకు ఖాతాలతో వాటిని అనుసంధించే పనిలో చాలా తలమునకలు అవుతున్నాయి. కేవలం అర్హులకు మాత్రమే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం ప్రయోజనం అందేలా చూడాలి, అనర్హులు వీటిని తీసుకోకుండా. ఇప్పుడు ఈ సందర్భంలో తెలంగాణ రైతు బంధు పథకం. తెలంగాణలో రైతు బంధు పథకం రాష్ట్రంలోని 58 లక్షల గమతాల రికార్డులను సరిచేయడానికి వ్యవసాయ మరియు రెవెన్యూ అధికారులు 9 నెలల పాటు శ్రమించారు. తెలంగాణ స్టూడెంట్స్కి ఐడియా ఉండాలి. సో రైతుల యొక్క భూములను సంస్కరించడానికి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, వ్యవసాయ విస్తరణ అధికారులు వాళ్ళు రైతుల దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క పట్టాలను చెక్ చేసి వాళ్ళకేమైనా అభ్యంతరాలుంటే తీసుకొని ఇదొక తతంగం ఇలా చేశారు. కాబట్టే దీ భూ రికార్డులకు ఆధార్ కార్డును అనుసంధానించి రైతులకు బార్కోడ్ పాస్ పుస్తకాలు ఇస్తున్నారు. దానితో ఏంటంటే ఒకసారి బార్కోడ్ స్కాన్ చేస్తే
ఆ రైతులకు ఇప్పటివరకు ఎంత ప్రయోజనం వచ్చింది, ఆ రైతు తన యొక్క భూమిని ఎవరెవరికి అమ్మాడు, అన్ని వివరాలు వస్తాయి. తెలంగాణలో 90% రైతులకు రైతు బంధు పథకం కింద నగదు సహాయం అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకంపై ఏటా 12,000 కోట్లు ఖర్చు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా సో ఇలాంటి చర్యలు చేపట్టే ముందు సో ఆ పథకంలో ఉన్నటువంటి సమస్యలు, ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి ముందే ఆలోచించుకొని పథకాన్ని అమలు చేస్తే బాగుంటుంది. మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఏ పథకమైనా విజయవంతం అవ్వాలంటే ఆ పథకానికి సరైనటువంటి మౌలిక వసతులు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ మనం స్టార్ట్ చేసినాం, అసలు రోడ్లపైన మనం చెత్త కుప్పలు ఏర్పాటు చేయకుండా స్వచ్ఛ భారత్ మిషన్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే అవుతుందా? అవ్వదు. ఇవి కేవలం స్లోగన్లకు మాత్రమే పరిమితం అవుతుంది. అలా పరిమితం కాకుండా పథకాలు అనేవి విజయవంతం కావాలంటే ఆ పథకం అమలు కోసం సరైనటువంటి మౌలిక వసతులు అనేది ప్రభుత్వాలు కల్పించాలి. తెలంగాణ ప్రభుత్వం లాంచ్ చేసినటువంటి సేమ్ దాన్నే ఒడిశా ప్రభుత్వం దాని తర్వాత కలియ అనే పథకం పేరుతోనే సో అమలు చేస్తుంది. ఒడిశా కలియ పథకం కింద చిన్న సన్నకారు రైతులకు ఏడాదికి 10,000 చొప్పున, భూమి లేని వారికి ఏటా 12,500 చొప్పున నగదు సహాయం ప్రకటించింది. సో స్థిరమైన ఆదాయంతోనే మనుగడ, రైతులకు స్థిరమైన ఆదాయం వచ్చినప్పుడే రైతులు సో వ్యవసాయంలో వాళ్ళు కంటిన్యూ అవుతుంటారు. అసలు మన భారతదేశంలో ఎలా ఉంటుందంటే, ద్రవ్యోద్బలాన్ని కట్టడియడానికి, ద్రవ్యోద్బలం అంటే వస్తువుల మరియు సేవల యొక్క ధరలు పెరిగిపోవడం, ఎప్పుడైతే కనుక వినియోగదారులకు తక్కువ ధరకు ఆహారం లభించేటట్టు చూడడం ప్రభుత్వాలకి రాజకీయమైనటువంటి అనివార్యత. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆహారానికి సంబంధించినటువంటి ఉల్లిగడ్డలు కానీ టమాటాలు కానీ వీటి యొక్క ధర బాగా పెరిగిపోయింది అనుకోండి, ద్రవ్యోద్బలం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దేశంలో ఆహార ధరలు పెరిగితే ద్రవ్యోద్బలం పెరిగి దానివల్ల ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఎక్కువ జీతాలు డిమాండ్ చేస్తారు. ఎందుకంటే ధరలు పెరిగినప్పుడు వచ్చేటటువంటి సేమ్ జీతాలు అయితే, సేమ్ శాలరీ అయితే సరిపోవు కదా, ఎక్కువ శాలరీస్కి డిమాండ్ చేస్తారు. అప్పుడు నిరసనలు ఇవన్నీ కూడా, సమాజంలో అశాంతి. కాబట్టి ద్రవ్యోద్బలాన్ని కట్టడియడానికి, ఆహార పదార్థాల ధరలు కట్టడియడానికి ప్రభుత్వం అనేది ఏం చేస్తుందంటే వ్యవసాయ ధరలను సాధ్యమైనంత తక్కువ ఉంచాలని చూస్తుంది. కాకపోతే ఇలా వ్యవసాయ ధరలను తక్కువ ఉంచితే మళ్ళీ నష్టపోయేది ఎవరు? రైతులు నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన సరైనటువంటి సో పద్ధతిని అనుసరించాలి అని చెప్పేసి. దీనికి పరిష్కారాలు ఏంది సమస్యకు? వ్యవసాయ మార్కెటింగ్ వసతులను పెంచాలి. దానితోపాటుకి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నామ్ ఎలక్ట్రానిక్ సో నేషనల్ అగ్రికల్చర్ మిషన్ స్థాపించడం జరిగింది. అంటే దేశంలోని అన్ని మార్కెటింగ్ గిడ్డంగులను కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలో కలపాలని చెప్పేసి దాన్ని ఇంకా సో ముందు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు మార్కెటింగ్కి సంబంధించినటువంటి చట్టాలను తగినటువంటి మార్పులు చేర్పులు చేసి వాటిని పటిష్టం చేయాలి. రైతు ఆదాయాలను రెట్టింపు చేస్తామన్నటువంటి మోదీ హామీ నెరవేరడానికి రాష్ట్రాల యొక్క మద్దతు అవసరం. ఎందుకంటే వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితాలో ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా అనేది ఏ షెడ్యూల్ స్టూడెంట్స్ కమెంట్ చేయండి, ఓకే, కమెంట్ రూపంలో చెప్పండి. రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా మరియు కేంద్ర జాబితా అనేది ఏ షెడ్యూల్. దాంతోపాటు శీతల గిడ్డంగులు, వేర్ హౌజెస్, గ్రేడింగ్ కేంద్రాలు అంటే పంటల యొక్క క్వాలిటీని గ్రేడింగ్ చేసేవి, మార్కెటింగ్ యార్డులు, భూసార పరీక్ష, విత్తన పరిశోధన కేంద్రాలు, వ్యవసాయ విస్తరణ సేవలు, దాంతోపాటు వ్యవసాయ రంగంలోని పెట్టుబడులు ఆకర్షించడం, వీటన్నింటిపైన తగిన చర్యలు తీసుకున్న రోజే వ్యవసాయం అనేది గిట్టుబాటు అవుతుంది. నెక్స్ట్ ఎడిటోరియల్, రాజకీయ వీరాంగాలు. అసలు ఈ ఎన్నికల సమయాలలో రాజకీయ పార్టీలు ఎలా చేస్తున్నాయి, ఎలా చేస్తే బాగుంటుంది చూద్దాం ఒకసారి. రాజకీయ పార్టీలో లోపిస్తున్నది ఏంది? సైద్ధాంతికమైనటువంటి వాదన, అంటే ఈ సిద్ధాంతాల కట్టుబడి ఉండడం అనేది లోపిస్తుంది. దాంతోపాటు పటిష్ట విధానాలు ఉండట్లేదు, ప్రణాళిక రచనా దక్షిణతో పౌరుల్ని ఆకట్టుకోవడంలో విఫలమవుతున్నాయి. అంటే ప్రణాళిక ఉండట్లేదు, సో మేము ఎన్నికలలో గెలిచిన తర్వాత మేము చేస్తాం లేకపోతే మా విధానం ఇది అని చెప్పేసి అలా కాకుండా దాదాపు అన్ని పార్టీలు కూడా హంగు ఆర్భాటాలతో పెద్ద పెద్ద సభలు నిర్వహించుకోవడంలోనే బిజీ ఉంటున్నాయి. ఎన్నికల ప్రచారం అంటే బరిలోని అభ్యర్థులను ఒకరికొకరు తిట్టిపోసుకోవడం కాదు. ఏంది అసలు ఎన్నికల ప్రచారం అంటే, ఓట్లేసి తమను గెలిపిస్తే ప్రజలకు ఏ తీరుగా ఎలాంటి విధానాలను మేము అందించగలుగుతామో ప్రజలకు చెప్పి వాళ్ళని ఒప్పించగలగాలి, అదే ఎన్నికల ప్రచారం అంటే. కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరా ప్రకారం భారతదేశంలోని మొత్తం ఓటర్ల సంఖ్య సుమారుగా 90 కోట్లు. సో ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, ఎంత ఎక్కువ మందిని కూడగలిగితే అంత ఘనత అన్నట్టు రాజకీయ శ్రేణులు ఏం చేస్తున్నాయంటే, వాళ్ళ యొక్క సభల కోసం జన సమీకరణకు విపరీతమైనటువంటి
ప్రాధాన్యమిస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది, పోలీసు బందోబస్తుతో పరిసర ప్రాంతాల్లోనే రాకపోకలు స్తంభింపజేస్తున్నారు. దాంతోపాటు అవసరాలకు అత్యవసరమైన వైద్య సేవలు కూడా అందకుండా చేస్తున్నటువంటి ఈ రాజకీయ వీరాంగాలు ఎవరిని మెప్పించడానికి ఇప్పుడు రాజకీయ సభల పేరుతో ఎంత గందరగోళం జరుగుతుందో మీరు చూస్తున్న స్టూడెంట్స్, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. ఈ సభలు నిర్వహించినప్పుడు ట్రాఫిక్ రూల్స్, దాంతోపాటు అంబులెన్సులు పోవడానికి ఎంత కష్టమవుతుంది, స్కూల్ బస్సులు పోవడానికి ఎంత కష్టమవుతుంది. ఈ యొక్క ఎందుకంటే రాజకీయ పార్టీలన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే వాళ్ళ యొక్క సభకు ఎంతమంది జనాలు వస్తే అంత సక్సెస్ఫుల్ అయినట్టు భావిస్తున్నాయి. మళ్ళీ వేరే రాజకీయ పార్టీకి కూడా మళ్ళీ అవే వాళ్ళే జనాలు కూడా వెళ్తున్నారు. ఎందుకు, ఈ జనాలందరూ కూడా రాజకీయ పార్టీల యొక్క విధానాలు నచ్చి కాదు. ఎవరైతే కనుక ఉపాధి లేదో కొంతమంది, వాళ్లకు ఎంతో కొంత ఆ రోజుకు రోజు కూలీలాగా రాజకీయ పార్టీలు ఇచ్చి వాళ్ళను ఈ యొక్క ప్రచారానికి తరలిస్తున్నారు. సభల నిర్వహణ పేరిట జనాన్ని నానా అవస్థలకు గురి చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు, దాంతోపాటు చెట్ల నరికివేతకు కూడా తెగబడుతున్నట్టు ఉదంతాలు నివెరపరుస్తున్నాయి. అంటే సభ కోసం అని చెప్పేసి 100 ఎకరాలు 120 ఎకరాలు చదును చేయడం, చెట్లను కొట్టేయడం పర్యావరణాన్ని కూడా సో నాశనం చేస్తున్నాయి. ఒకప్పుడు ఏ విధంగా ఉండేది, ఒకప్పుడు ఒక ముఖ్యమైనటువంటి నేతలు, మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి నేతలు పలానా సభలో ప్రసంగిస్తున్నారంటే చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలందరూ కూడా స్వచ్ఛందంగా హాజరయ్యేవాళ్ళు, ఆ నాయకుడు ఏం చెప్తాడు అని చెప్పేసి. ఓకే, కాకపోతే ఇప్పుడేంది, అలా అద్భుత ప్రసంగాలతో సభలో ఉన్నటువంటి ప్రజల్ని అలా మంత్రముగ్ధుల్ని చేసేటటువంటి నేతలు కరువవుతున్నారు. ప్రచారంలో ధోరణులు తగ్గిపోతున్నాయి. ఎంతసేపు రాజకీయ ప్రత్యర్థుల్ని సో చౌకబార విమర్శలు చేయడం, కుటుంబ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులపైన విమర్శలు చేయడం, దాంతో జనాలలో అసలు సభలకు రావాలన్నటువంటి ఆసక్తి తగ్గిపోయింది. ఎందుకంటే జనాలు ఏమనుకోవాలి, అసలు సభకు అటెండ్ అవుతే ఈ రాజకీయ నాయకుడు ఆ రాజకీయ నాయకుడిని తిట్టడం, ఆయన ఈయనని తిట్టడం కాకుండా అసలు ప్రజలు కన్విన్స్ అవ్వగలగాలి. ఓకే, ఈ సభకు వస్తే నాయకుడు మన గురించి చెప్తాడు, మన జీవిత మన తలరాతల్ని ఏ విధంగా మార్చుతానని చెప్పేసి ఈ నాయకుడు చెప్పగలుగుతాడు అన్న భరోసా రావట్లేదు. 2 దశాబ్దాల క్రితం ఎన్నికల టైంలో వాజ్పేయి, ఓకే, ప్రమోద్ మహాజన్, జార్జ్ ఫెర్నాండెజ్లకు ఎన్నికల సమయాలలో మాట జరవద్దని, మర్యాద వీడవద్దని సో ఉపదేశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్నటువంటి సందర్భాల్లో అలాంటి కట్టుబాట్లు చెదిరిపోయి ఏ రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ యొక్క సభల్లో కానీ ప్రచార యాత్రల్లో కానీ సో ప్రత్యర్థులపైన విమర్శలు చేయడంపైనే వాళ్ళు దృష్టి సారిస్తున్నారు తప్ప ప్రజా సమస్యను పరిష్కరించడం లేదు. ప్రచార సరళి మారాలి. 6 దశాబ్దాలుగా అమెరికాలో పార్టీల యొక్క విధానాలు, సిద్ధాంతాలపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించడానికి ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాలే ప్రధాన వేదికలు అవుతున్నాయి. అమెరికాలో ఏంది, సో ఈ ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాలు ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నాయి. అంటే టీవీల ముందు 2 పార్టీలకు చెందిన వాళ్ళు డిబేట్లో పాల్గొనడం, ప్రజల సమస్యలపైన ఆ డిబేట్లో పాల్గొని ప్రజలను కన్విన్స్ చేయడం. సాంకేతిక విజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో ప్రచార సరళిని మరింత నాజుగ్గా మలుచుకోవడానికి దేశ విదేశాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఇలాంటి జన సమీకరణలు హడావిడి కాకుండా ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకోవడం ద్వారా. కాలంతో పాటు ప్రచార సరళి కూడా కొత్త పుంతలు తొక్కాల్సిందే. మొబైల్ డేటా వినియోగంలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరిందని నీతి ఆయోగ్ ఇటీవలే ప్రకటించింది. అంటే మొబైల్ అంతగానో ఉపయోగిస్తున్నారు. దేశం మొత్తం ఓటర్లలో 25 సంవత్సరాల కింద ఉన్న ఓటర్ల వాళ్ళు కూడా 2 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మొబైల్స్, కంప్యూటర్స్, సోషల్ మీడియా వినియోగిస్తున్న వాళ్ళే. సో దీనివల్ల ఏంటంటే ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ ఇలాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఒక నినాదాన్ని ఇవ్వడం ద్వారానో, లేకపోతే ఒక వ్యంగ్య చిత్రం కార్టూన్ ద్వారానో, లేకపోతే ఒక ప్రసంగం ద్వారానో మనం 2 లక్షల మందికి మన యొక్క మెసేజ్ను, మన యొక్క సందేశాన్ని చేరవేయచ్చు. ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు ఇంకా జన సమీకరణకు కోసం పోటీ పడడం అనేది సో చాలా తెలివితక్కువ విషయం. విశేష ప్రాభవ్యం కలిగినటువంటి డిజిటల్ వేదికల్ని, ఇంటింటికి చొచ్చుకుపోయినటువంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాల్ని రాజకీయ పార్టీలు సో ఉపయోగించుకోవాలి. ఈ అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకొని ప్రజలకు చేరువయ్యేలా చూడాలి. ఎన్నికల సంఘమే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలన్నిటి కూడా ఒక యాప్ రూపొందించి దాన్ని మొబైల్తో జతపరిస్తే అది సరికొత్త ప్రచార అనుసంధానం సాకారం అవుతుంది. ఎన్నికల సంఘమే అన్ని పార్టీలకు వాళ్ళు యాప్ని రూపొందించుకోమని చెప్పేసి ఆ యాప్ ద్వారానే ప్రచారం చేసుకోవాలని చెప్తే ఇంకా బాగుంటుంది. అంటే డిజిటల్ ప్రచారం అన్నమాట. మొత్తం మనం సమ్మరీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓటర్లకు తీరిక దొరికినప్పుడు క్షణాల్లో వారికి చేరువయ్యే అటువంటి మార్గాన్ని వదిలిపెట్టి ఇంకా అవుట్డేటెడ్ కాన్సెప్ట్ అయినటువంటి జన సమీకరణలతో అబాసు పాలవడం ఎంతటి అవివేకమో, మరెంతటి వృధాపయాసో పార్టీలన్నీ ఇకనైనా గుర్తించడం మంచిది. అంటే ఎడిటోరియల్లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే, రాజకీయ పార్టీలు
జన సమీకరణకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ జన సమీకరణ అనేది ప్రజలు స్వచ్ఛందంగా రావట్లేదు, ఎందుకంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలకే దిగుతున్నారు కాబట్టి. దానితోపాటు ఈ జన సమీకరణలో ఉన్నటువంటి సమస్యలేంది, దీనివల్ల సామాన్య మానవుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలేంది, దానితోపాటు పెరుగుతున్నటువంటి ఈ సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రతి మాలుమూలలకు చొచ్చుకుపోతున్నటువంటి ఈ యొక్క కాలం దృష్ట్యా ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు చేరవయ్యే విధంగా ఉండాలి ప్రచారం అనేది. సో ఈ వీడియోలో హిందూ అండ్ ఈనాడు ఈనాడు న్యూస్ పేపర్లో రెండు ఎడిటోరియల్ డిస్కస్ చేశాం. ఒకటేమో వ్యవసాయం గురించి, ఇంకోటేమో రాజకీయాల గురించి, అంటే రాజకీయ పార్టీలు ఎలా ఉండాలని. ఇప్పుడు క్విజ్ చూద్దాం. ఈ క్విజ్కి ఆన్సర్స్ మీరు కామెంట్ చేయండి. కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ధర సూచించేది ఎవరు? క్వశ్చన్ వన్స్ అగైన్, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ధర సూచించేది ఎవరు? నెంబర్ టూ, రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి ప్రభుత్వం నిర్దేశించుకున్నటువంటి సంవత్సరం ఏది? రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి ప్రభుత్వం నిర్దేశించుకున్నటువంటి సంవత్సరం ఏది? నెంబర్ త్రీ, అర్హత గల ఓటర్లకు ఓటర్ ఐడీలను జారీ చేయడం, ఎన్నికల్లో అభ్యర్థుల యొక్క వ్యయాలపై పరిమితి విధించడం లాంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? నెంబర్ ఫోర్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రకారం 2019-20 మధ్య భారత్ యొక్క వృద్ధి రేటు ఎంత? భారతదేశం సీహాక్ హెలికాప్టర్లను ఏ దేశం నుంచి కొనుగోలు చేస్తుంది? ఇది క్విజ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ప్రెస్ ద లైక్ బటన్, దెన్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో ఎవరైతే కనుక కోచింగ్ తీసుకోవడానికి ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలంగా లేదో అట్లాంటి వాళ్ళు, గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్న వాళ్లకు ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తూ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ స్టూడెంట్స్.